మిత్రులకు పెద్దలకు నమస్కారం. నిన్న కూడా ఈ సభ ఇలాగే కొనసాగడం జరిగింది. నిన్నటి సభలో బీజేపీ తరఫున నాగేంద్రప్రసాద్ గారు, జనసేన పార్టీ తరఫున హరిప్రసాద్ గారు, నెక్స్ట్ స్వతంత్ర అభ్యర్థి మన వజ్రభాస్కర్ రెడ్డి గారు పాల్గొన్నారు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ శైలిలో కదిరిలో ఉన్నటువంటి సమస్యల పైన స్పందించి వాళ్లకు వచ్చినట్లుగా సమస్యల పరిష్కారం కోసం శాశ్వతంగా కృషి చేస్తామని వాళ్ళు మాటిచ్చారు. చాలా విశదంగా విపులీకరించారు. ఒక బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నాగప్రసాదు నీటి వనరుల గురించి కదిరి పట్టణం, కదిరి పరిసర ప్రాంతాలకు నీటి ఆవశ్యకత గురించి, పంట పొలాలకు, తద్వారా ఎందుకంటే భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఆ విధంగా ఆగుణంలో సేవ కానీ ప్రయత్నం కానీ చేస్తే కరువు శాశ్వతంగా పెరిగిందని ఆయన వివరంగా చెప్పారు. మన వజ్రభాస్కర్ రెడ్డి కూడా పారిశ్రామికంగా మన ఏరియా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని ఒక నూతన విధానాన్ని ఆయన కూడా ఆవిష్కరించారు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ వేదిక ద్వారా నాయకుల్లో ఈ సమస్యల పట్ల అవగాహన ఉంది, సమస్యల పరంగా వాళ్ళు సాధన చేసి పరిష్కరించడానికి కృషి చేస్తారనే విషయం బయటపడింది. ఇది చాలా ఆనందించవలసిన విషయము, మనం ఆహ్వానించదగిన విషయం ఇది. అంటే దీన్ని బట్టి కదిరి అభివృద్ధి వేదిక అనే ఈ వేదిక ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమము వృధా అవ్వదు, వృధా కాదు. ఈ సమస్యలన్నీ పట్టణంలోనే ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి హృదయంలో, అది జనంలో కానీ కావచ్చు, కార్మికుల మనసుల్లో కావచ్చు, సాధారణ పౌరుల విషయం మనసుల్లో కావచ్చు, అందరి హృదయాల్లో ఈ సమస్యల పట్ల చాలా ఆవేదన ఉంది. అది ఆవేదనగానే మిగిలిపోయింది, బయటకు ఎవరు చెప్పుకోలేకపోయారు. అదృష్టవశాత్తు ఏమంటే అన్ని సమస్యలు, అన్ని రకాల విషయాలు ఈ పాంప్లెట్లో, ఈ కరపత్రంలో పొందుపరిచారు. మన కదిరి అభివృద్ధి వేదిక నిర్వాహకులు శ్రీ కుమారస్వామి రెడ్డి గారు మరియు కన్వీనర్ సింగ్ ఉన్నటువంటి వ్యక్తులు అంతా కలిసి ఈ సమస్యల్ని ఆవిష్కరింపజేశారు. ఈ సమస్యలే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి అది మీకు తెలిసి ఉండొచ్చు, మాకు తెలిసి ఉండొచ్చు. ప్రధానమైన ఇంకా ఇతర సమస్యలు ఉంటే కూడా ఈ మనం ఈ రాబోయే శీర్షికలో, రాబోయే కరపత్రం అది పొందుపరుస్తాము. మీలో ఎవరికైనా కూడా ఈ సమస్యల పట్ల అవగాహన ఉంటే మీరు కూడా మాకు వచ్చి చెప్తే ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే ప్రధానంగా సమస్యలు ఏంటంటే సమస్యలు అలాగే ఉంటాయి.